ఎన్నికల నియమావళి సక్రమంగా పాటించాలని కావల సబ్ కలెక్టర్ సేదల కోరారు. ఎన్నికల నియమావళి ఏ పార్టీ తప్పినా చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. ఈరోజు నుంచి అంటే 18వ తారీఖు నుంచి 25వ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడతాయి. రాజకీయ పార్టీలు కానీ స్వతంత్ర అభ్యర్థులు కానీ ఎవరైనా కూడా పోటీ చేయదలుచుకున్న వారు వాటికి కావాల్సినటువంటి నామినేషన్ పత్రాలు మరియు అఫిడవిట్ పత్రాలు దాని అనుబంధ పత్రాలు అన్నీ కూడా సబ్ కలెక్టర్ కార్యాలయంలో దొరుకుతాయి. అట్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎటువంటి ఖర్చు అవసరం లేదు. దయచేసి మీరందరూ వచ్చి మీకు నామినేషన్ పత్రాల్లో ఫిల్ చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా లేదా సందేహాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఇక్కడ తీర్చుకోవచ్చు. అలాగే మీరంతా గుర్తుపెట్టుకోండి, 11 గంటల నుంచి 3 గంటల మధ్య మాత్రమే నామినేషన్లు స్వీకరించబడతాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల వల్ల ప్రజలందరూ కూడా వారి వెంట 50,000 కంటే ఎక్కువ క్యాష్ తెచ్చుకున్నప్పుడు, అంటే ఒక వెహికల్లో 50,000 కంటే ఎక్కువ క్యాష్ ఉంటే దాన్ని మేము తనిఖీ చేయాల్సి ఉంటుంది. సో 50,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ 50,000 ఏ అకౌంట్ నుంచి తీసుకుంటున్నారు, దానికి సంబంధించిన పత్రాలు, దానికి దేనికి ఉపయోగించదలుచుకున్నారు, దానికి సంబంధించిన వివరాలు కూడా మీరు తీసుకొస్తే నిబంధనలకు అనుగుణంగా ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే సదరు క్యాష్ని సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే 10 లక్షల కంటే ఎక్కువగా కనుక డబ్బులు ఎవరు ఎంత పెట్టుకొని వచ్చినా కూడా దాన్ని ఐటీకి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుంచుకోగలరని నా మనవి. అదేవిధంగా నామినేషన్ వేసే వ్యక్తి 3 వెహికల్స్ మరియు 5 వ్యక్తులు అంటే నామినేషన్ వ్యక్తితో పాటు 4 మొత్తం 5 మాత్రమే రిటర్నింగ్ అధికారి యొక్క ఆవరణలోకి అనుమతించబడుతుంది. కాబట్టి మీరంతా